అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ తెలిసిన విషయమైన ఒక చిన్న సందర్భాన్ని మీతో ఈ రాత్రి నేను పంచుకుంటాను. అదేంటి అంటే, ఈరోజు క్రైస్తవులకు మాదిరి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి అడుగుజాడల్లో నడిచారు అపోస్తులులు. వారిలో చివరి వారైన పౌలు గారు చెప్పిన మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేశారు. ఒకవైపు అద్భుత క్రియలు చేస్తూనే, మరొక వైపు పాపిని రక్షించడానికి అవసరమైన సువార్తను ప్రకటిస్తూ, చివరిగా ఆయన ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చారో ఆ పనిని ముగించి దేవుణ్ణి మహిమపరిచి దేవుడు ఉన్న లోకం వెళ్ళి దేవుని కుడిపార్శ్వన కూర్చున్న అదృష్టాన్ని సంపాదించుకున్నారు. ఇక యేసుక్రీస్తు వారు చేసిన ఆశ్చర్యక్రియలు అద్భుతాలు గనక మనం ఆలోచిస్తే, యోహాను భక్తుడు రాస్తూ ఒక చక్కని మాట ఆ సందర్భాన్ని ఉద్దేశించి రాశారు. ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 30వ వచనం. ప్రియులారా, యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ ప్రియులారా, ఇక్కడ ఏం వ్రాయబడింది అంటే, అనేకమైన ఇతర సూచక్రియలు చాలా చేశారంటే ఈ గ్రంథంలో వ్రాయబడినవి కాకుండా వ్రాయబడనివి చాలా ఉన్నాయి. అవన్నీ గ్రంథంలో వ్రాయబడలేదు. ఎందుకు అంటే చాలదనో, లేక వ్రాసినవి సరిపోతాయనో, దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు. కానీ భక్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఆయన చేసిన సూచక్రియలు ఈ గ్రంథంలో వ్రాయబడలేదు. ఒకవేళ రాయవలసి వస్తే ఇది సరిపోదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రజలకు తానెవరో తెలుపుకోవడానికి, అలాగే తన తండ్రి యొక్క గొప్పతనాన్ని అర్థం చేయించడానికి ఎన్నో సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చేశారు. అలాంటి ఆశ్చర్యక్రియలు జరిగించిన ఆశ్చర్యకరుడికే ఒకనొక సందర్భంలోని ఒక సంఘటన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈరోజు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, ఆశ్చర్యకార్యములు చేసిన ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తుకే ఆశ్చర్యాన్ని కలిగించిన ఒక సంఘటన బైబిల్ చరిత్రలో వ్రాయబడింది. మీ అందరికీ తెలిసిన విషయమే, అయినా మరొకసారి జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఏంటి యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరిచిన ఆ సంఘటన ఏంటి? ఎవరు పరిచారు? ఎక్కడ పరిచారు? ఏంటి అందులోని విశేషం? దాని ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటి అనేది ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈ సందర్భం మత్తయి సువార్త 8వ అధ్యాయంలోను, లూకా సువార్త 7వ అధ్యాయంలోను వ్రాయబడింది. ఈరోజు మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారే ఆశ్చర్యపోయిన ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎక్కడ వ్రాయబడింది అంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయంలోను, లూకా సువార్త 7వ అధ్యాయంలోను వ్రాయబడింది. ఆ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని వివరణలోనికి వెళ్దాం. ఎందుకు ఆయన ఆశ్చర్యపోయారు? మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ప్రియులారా, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము అనే ఒక ఊరిలోనికి ప్రవేశించలేక ఒక పట్టణంలోనికి ప్రవేశించారు. అక్కడికి వెళ్ళగానే ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చారు. అతను వచ్చి అడిగింది ఏంటి అంటే, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, స్వస్థపరచు అని వేడుకుంటున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, కపెర్నహూము అంటే నహూము ఊరు అని అర్థం. ఇక ఈ కపెర్నహూముకి బైబిల్ చరిత్రలో చాలా పేరుంది. ముఖ్యంగా ఈ కపెర్నహూములో యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేశారు. పక్షవాయువు కలిగిన వారిని బాగు చేశారు, కుష్ఠరోగిని బాగు చేశారు, అలాగే
చనిపోయిన ఒక అధికారి ప్రధాని కుమారుని బాగు చేశారు, పేతురు గారి అత్త అస్వస్థతతో ఉన్నప్పుడు బాగు చేశారు. ఇలా ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఈ పట్టణంలోనే చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే పక్షవాయువు కలిగిన వారిని ఇంటి పెంకులు విప్పి లోపలికి ప్రవేశపెట్టిన సందర్భం కూడా ఇక్కడే జరుగుతుంది. అలాగే అరషెకెల్ పన్ను కట్టవలసి వచ్చినప్పుడు చేపలో నుండి షెకెలను తీసిన సందర్భం కూడా ఇక్కడే గమనిస్తాం. అలాగే యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకరైన మత్తయి గారి ఊరు కూడా ఇదే అని మనం గమనిస్తాం. కాబట్టి ఎన్నో అద్భుతాలు సూచక్రియలు జరిగిన పట్టణమే ఈ కపెర్నహూము. ఈ కపెర్నహూము గలిలియా సముద్ర తీరానికి వాయువ్య దిశలో ఉన్న పట్టణం. అయితే పాత నిబంధనలో ఈ పట్టణాన్ని గుర్చిన దాఖలాలు లేవు. కాబట్టి పండితుల అభిప్రాయం ఏంటి అంటే, యూదులు బబులోను చెరలోనికి వెళ్ళి 70 సంవత్సరాల అనంతరం తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ పట్టణాన్ని కట్టుండొచ్చు అనేది పండితుల అభిప్రాయం. అంటే పాత నిబంధనలో కనిపించలేదు కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో కనిపిస్తుంది. కాబట్టి వారు బబులోను చెరకు వెళ్ళక మునుపు పేరు లేదు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత వీరు నూతనంగా నిర్మించుకున్న పట్టణం ఇది అని పండితుల అభిప్రాయం. ఇక ఈ పట్టణం ఏ పట్టణాలకు సమీపంగా ఉంది అని కనుక మనం ఆలోచన చేస్తే ఒక మాట బైబిల్ సెలవిస్తుంది. చూద్దాం, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. ప్రియులారా, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. యేసుక్రీస్తు వారు నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఈ కపెర్నహూము దేనికి సమీపంగా ఉంది అంటే, జెబూలూను నఫ్తాలి అనే ప్రాంతాలలో, ఆ దేశాలకు సమీపంగా ఉన్న ప్రాంతాలలో సముద్ర తీరమందు ఉన్న ఒక పట్టణం. ఇది సముద్ర తీరమందు ఉంది కాబట్టి ఇది వర్తక వాణిజ్యానికి బాగా అనుకూలమైన ప్రాంతం. వర్తకానికి బాగుంది అంటే జనసంచారం ఎక్కువగా ఉంటుంది అని. అందుకే ఈ పట్టణం క్రొత్త నిబంధనలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదాగా కనబడుతూ ఉంటుంది. అయితే ఈ కపెర్నహూము పట్టణం పేరు వ్రాయబడింది, పట్టణం యొక్క విశేషాలు వింటున్నాం, కానీ ఈ కపెర్నహూము నుంచి ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. అదేంటి అంటే, ఇంత బాగున్న ఈ పట్టణం కడుకు యేసుక్రీస్తు వారి చేత గద్దించి శాపానికి గురైన పట్టణంగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ కపెర్నహూముని గురించి ఏం వ్రాయించారో ఒక మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు, విస్తారమైన అద్భుతాలు చేసిన పట్టణాలు మారు మనసు పొందలేదట. ఆ పట్టణాలను ఆయన గద్దించారట. ఆ పట్టణాలు ఏవి అంటే 21వ వచనం, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నానంటూ 23వ వచనంలో మరొక మాట చెప్పారు. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడేదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదోమాలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. యేసుక్రీస్తు వారు విస్తారమైన అద్భుతాలు చేసిన పట్టణాలలో కొరాజీనా ఒకటి, బేత్సైదా ఒకటి, కపెర్నహూమ్ ఒకటి. అంటే కపెర్నహూమ్లో ఎన్నో అద్భుతాలు చేసిన, ఆ ఆశ్చర్యక్రియలను చూసిన పట్టణం అయినా యేసుక్రీస్తుని విశ్వసించని పట్టణంగా, అదో పాతాళానికి దిగిపోయిన పట్టణంగా ఈ కపెర్నహూమ్ మనకు కనిపిస్తుంది. ప్రియులారా, అలాంటి పట్టణంలోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తూ ఉన్నారు. ఆయన ప్రవేశిస్తూ ఉండగా ఏం జరిగింది అంటే, ఒక శతాధిపతి ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు, లేదా ఆయన దగ్గరకు వచ్చాడు. శతాధిపతి అంటే మీకు తెలుసు, 100 మంది మీద అధిపతి. అలాంటి వారు బైబిల్లో చాలామంది కనిపిస్తారు. మనకి బాగా పరిచయమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, ఆయనే కొర్నేలి గారు.
కాబట్టి శత అంటే 100, 100 మంది సైనికులమైన అధికారిగా ఉండే వ్యక్తిని శతాధిపతి అని పిలుస్తారు. ఇప్పుడు ఈ వ్యక్తికి పేరుంది కానీ పేరు వ్రాయబడలేదు, కానీ అతను చేస్తున్న పదవి గురించి వ్రాయబడింది. 100 మంది మీద అధికారి కలిగిన ఒక వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే అది రోమా ప్రభుత్వ కాలం కాబట్టి రోమా ప్రభుత్వంలో 100 మంది సైనికుల మీద అధికారం కలిగిన వ్యక్తి అన్నమాట ఈ శతాధిపతి. అంటే ఒక అధికారం కలిగిన వ్యక్తి. అయితే ఇతను చేసిన పనేంటి అంటే, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచున్నాడు, దయచేసి అతను మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఈ వ్యక్తిలోని గొప్పతనం ఏంటి అంటే, ఈ వ్యక్తి తన దాసుని కొరకు యేసుక్రీస్తు వారి దగ్గర వేడుకుంటున్నాడు. వాస్తవం చెప్పాలి అంటే అధికారం కలిగిన వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసేవారి విషయంలో అవసరతను బట్టి ఏదైనా సహాయం చేయొచ్చేమో, కానీ వాళ్ళ కొరకు వేరే వాళ్ళ దగ్గర దయ చూపించమని లేకపోతే దాసుని బాగు చేయమని వేడుకోవడం, బ్రతిమలాడుకోవడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలామంది పనివారు ఉన్నారు కాబట్టి వారు చేయగలిగిన ఏదైనా సహాయం ఉంటే చేసి పంపిస్తారు తప్ప వారి కొరకు మరొక వ్యక్తి దగ్గరకు వెళ్ళి బ్రతిమలాడుకునే పరిస్థితులు ఉండవు. కానీ ఈ వ్యక్తి బ్రతిమలాడుతున్నాడు అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఆ దాసుడు అంత నమ్మకస్తుడై ఉండాలి. రెండు, ఆ వ్యక్తిని ఈ శతాధిపతి అంత ప్రేమించుండాలి. ఈ సందర్భంలో గతంలో మాట్లాడింది అయిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఒక యజమానుడు ఒక దాసుని ప్రేమించాలి అంటే ఆ దాసునిలో ఉండవలసిన లక్షణాలు ఒకసారి మీకు చూపిస్తా. తీతు గారికి రాసిన పత్రిక, తీతు గారికి వ్రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము, తీతు గారికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు ప్రియులారా, 9-10 వచనాలు. దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడుగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు, దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడుగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక. ఒక దాసుడు యజమానితో ఎలా ఉండాలి అంటే, యజమాని మాటకు ఎదురు చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకము, నమ్మకము మంచి నమ్మకము సంపూర్ణమైన మంచి నమ్మకము. నమ్మకమే కొరవడింది ఈరోజు మనలో. మంచి నమ్మకం ఎక్కడది, సంపూర్ణమైన మంచి నమ్మకం ఎక్కడది? కానీ ఇది కావాలి, ఇది ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నారు. ఇది కేవలం ఒక దాసుడు యజమానికే కాదు, ఎవరికైనా ఉండాల్సింది. నమ్మకాన్ని సంపాదించుకోవడం అనేది ఏ వ్యక్తి అయినా చేయవలసిన పని. ఒకవేళ మనుషుల నమ్మకాన్ని సంపాదించలేకపోయినా నమ్మకస్తుడైన దేవుని నమ్మకాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి. అయితే ఒక దాసుణ్ణి ఒక యజమాని ఎప్పుడు ప్రేమించగలడు అంటే, యజమాని మాటకు ఎదురు చెప్పక, అలాగే ఏమి అపహరింపక అంటే దొంగతనం చేయకుండా సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరచుచు, 4, అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు యజమానులను, వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించు అని పౌలు గారు తిమోతి గారికి లేఖ రాశారు. దీని ద్వారా మనకు అర్థం కావలసిన విషయం ఏంటి అంటే, ఒక దాసుడు ఒక యజమాని విషయంలో 5 పనులు చేయాలి. ఈ 5 పనులు చేస్తే ఎలాంటి యజమాని అయినా ఆ దాసుని విషయంలో తప్పక ప్రేమను కనపరచగలడు. వాటిలో ఒకటి, ఎదురు చెప్పకూడదు. 2వది, అపహరింపకూడదు, దొంగతనం చేయకూడదు. 3వది, సంపూర్ణమైన మంచి నమ్మకాన్ని కనపరచాలి. 4వది, యజమానులను సంతోషపెట్టాలి. 5వది, సంపూర్ణంగా లోబడి ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తే శతాధిపతి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నా దాసుణ్ణి బాగు చెయ్యి అని అడుగుతున్నారు అంటే ఈ 5 లక్షణాలు ఆ దాసునిలో ఉండుంటాయి. అందుకే శతాధిపతి యేసుక్రీస్తు వారిని బాగు చేయాలని కోరుకుంటున్నాడు. అయితే మత్తయి సువార్తలో శతాధిపతి డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తుంది, అలాగే దాసుడు అనే పదాన్ని మాత్రమే ప్రయోగించినట్టు కనిపిస్తుంది. కానీ లూకా సువార్తలో ఇదే సందర్భాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే ఇంకొన్ని వివరాలు మనకు తెలుస్తాయి ప్రియులారా. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుండి చూద్దాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను.
ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొక్కడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. ఇంతకీ దాసుడు ఎలాంటి వాడు అంటే ఏదో కామన్గా పరిచర్య చేసే దాసుడు కాదు, ప్రియమైన దాసుడట. ప్రియమైన దాసుడు కాబట్టే శతాధిపతి ఏం చేస్తున్నాడంటే అతడు రోగి అయి చావసిద్ధమై ఉంటే ఏ విధంగానైనా అతను బ్రతికించుకోవాలి అని, అతని కొరకు ఏదైనా చేయాలి అని ఆలోచిస్తున్నాడు. నిజంగా వీరికున్న బంధం యజమానుడు దాసుడనే బంధం మాత్రమే. శతాధిపతి ఒక అధికారిగా ఉన్నాడు, అతని దగ్గర దాసునిగా, పనివానిగా, సేవకునిగా లేక సైనికునిగా ఉన్నాడు ఈ వ్యక్తి. కానీ అతని నమ్మకం, అతని నిజాయితీ, అతని భక్తి, అతని లోబడే తత్వం, అతని యొక్క అతడు యజమానిని సంతోషపరిచే తీరు శతాధిపతిని ఆకర్షించింది. కాబట్టి అతడు రోగి చావసిద్ధమై ఉన్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి బ్రతికించమని అడుగుతున్నారు అంటే, అంతకుముందు అతను ఒక అధికారి కాబట్టి ఆర్థికంగా మంచి స్థితే ఉంటుంది కాబట్టి ఆ దాసుని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి ఉంటాడు కదా, వైద్యం చేయించుంటాడు కదా, ఎంతో ఖర్చు పెట్టి ఉంటాడు కదా. ప్రియమైన దాసుడు కాబట్టి ఖచ్చితంగా చేసే ఉంటాడు. అన్ని చేసినా ఆ దాసునికి స్వస్థత కలగలేదు కాబట్టి నేనేం చేయగలనో నా దాసునికి అదంతా చేయాలి అని ఆలోచించిన శతాధిపతి అప్పటికి ఆ నోట ఈ నోట వార్తలు వింటూ ఉన్నాడు యేసుక్రీస్తు వారిని గురించి. అతనైతే తప్పక బాగు చేయగలదని విశ్వసించి ఆయన దగ్గరకు కబురు పంపిస్తూ ఉన్నారు పిల్లలు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఒక దాసునిగా, ఒక సేవకునిగా, ఒక యజమాని దగ్గర ఒక వ్యక్తి కొంతకాలమే పనిచేయగలడు. ఆ పనిచేసే కాలంలో యజమాని మన్నన పొందుకోవడానికి, యజమాని ప్రేమను పొందుకోవడానికి ఏ వ్యక్తి అయినా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా మనం మాట్లాడుకున్న తీతు పత్రికలోని 5 లక్షణాలు ఆ వ్యక్తి జీవితంలో ఉంటే ఎలాంటి యజమానైనా, బాగా చెప్పాలంటే ముష్కరుడైన మూర్ఖుడైన యజమాని కూడా దాసుని ప్రేమిస్తాడు. ఎందుకంటే యజమాని సంతోషమే తన సంతోషమని భావిస్తున్నాడు కాబట్టి, యజమాని వాటిలో ఏది ఆశించక నిజాయితీగా ఉంటున్నాడు కాబట్టి, సంపూర్ణమైన మంచి నమ్మకాన్ని సంపాదించుకుంటున్నాడు కాబట్టి ఏ యజమానైనా అలాంటి దాసుని తప్పకుండా ప్రేమిస్తాడు. ప్రియులారా, ఇతను కూడా అలాగే ప్రేమించాడు. ఇక రెండో విషయం ఏంటి అంటే, ఈ శతాధిపతి మామూలుగా కూడా చాలా మంచి వ్యక్తి. అందుకే లూకాసు వార్తలు ఆయన గురించి వ్రాస్తూ ఒక మాట చెప్పారు, చూద్దాం. ఇక్కడేం రాయబడిందంటే, ఈ శతాధిపతి కొంతమంది పెద్దలను యేసుక్రీస్తు వారి దగ్గరకు పంపించినట్టు కనిపిస్తుంది. అక్కడేమో అతనే వచ్చినట్టు కనిపిస్తుంది మత్తయి వార్తలో, లూకాసు వార్తలో పెద్దలను పంపించినట్లుంది. ఇప్పుడు పెద్దలు వచ్చినా ఆయన మాటగా వచ్చి చెప్పుంటారు కాబట్టి రెండు రైట్ అయి ఉండొచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఆ పెద్దలు వచ్చి శతాధిపతి యొక్క కోరికను యేసుక్రీస్తు వారికి తెలియచేస్తున్నారు. ఆ తెలియచేసేటప్పుడు అతని గురించి ఏమని పరిచయం చేస్తున్నారో ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనం. వారు యేసునొద్దుకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. శతాధిపతి ఎవరంటండి? యోగ్యుడు. దేనికి? మేలు పొందడానికి. వాస్తవంగా ఈ మేలు ఎవరికి? శతాధిపతికా? దాసునికే. అయినా తన మేలులా మాట్లాడుతున్నారు వీరు, తన బాధ్యత అన్నట్టు చూస్తున్నాడు శతాధిపతి. ఒక దాసుని బాధ్యత యజమానుడు తీసుకుని సర్వము తన చిత్త ప్రకారంగా ఏ విధము చేతనైనా ఆ దాసుని బాగు చేయాలి, అతడు బాగుపడితే నాకు అంతే చాలు, చాలా సంతోషం అన్నట్లుగా ఉంది యజమానుని తీరు లేక శతాధిపతి యొక్క తీరు. ప్రియులారా, అంటే ఇతను చాలా మంచి వ్యక్తి. ఒకటి, ఇతడు మంచి వ్యక్తి. రెండు, తనకు సేవ చేసే దాసుని విషయంలో బాధ్యత వహించి కడకు మరొక వ్యక్తి దగ్గరకు వెళ్ళి కూడా బ్రతిమలాడుకుని వేడుకునేంత స్థితికి, అంటే తనను తాను తగ్గించుకునే స్థితి కలిగిన వాడు శతాధిపతి. ఇతను ఏం చేశారంటే, పెద్దలను పంపించారు. వాళ్ళు వెళ్ళి, ప్రభు నీ దగ్గర సహాయాన్ని, మేలును పొందుకోవడానికి అతడు యోగ్యుడు. ఎందుకంటే అతడు ఎందుకు యోగ్యుడంటే 5వ వచనంలో చెప్తున్నారు వాళ్ళు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిది. ఇప్పుడు వెళ్ళిన పెద్దలు ఆయన తరపున యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయి చూడండి. రోగముతో చావసిద్ధమై ఉన్నది ఒక దాసుడు, అతని కొరకు పెద్దలను బ్రతిమలాడి పంపిస్తున్నాడు ఒక శతాధిపతి, శతాధిపతి కొరకు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతున్నారు పెద్దలు. ఇంత చరిత్ర ఎవరి గురించి అంటే, రోగముతో చావసిద్ధమై ఉన్న, పక్షవాయువుతో చావసిద్ధమై ఉన్న ఒక దాసుని కొరకు. ఇక్కడ మీరు ఆలోచిస్తే శతాధిపతి ప్రేమను పొందడమే కాదు,
వెళ్ళిన పెద్దల ప్రేమ కూడా పొందుతున్నాడు ఆ రోగి. వాళ్ళు కూడా వెళ్ళి శతాధిపతి చేసిన దానిని బట్టి, శతాధిపతి ఎవరి విషయంలో చేస్తున్నారో ఇన్ని విషయాలు ఆలోచిస్తున్నారు, ఒకరినొకరు బ్రతిమలాడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. దయచేసి, ఇతడు చాలా మంచివాడు, అంతేకాదు ఇతను చేసిన పని ఏంటంటే మన జనులను ప్రేమించి ఒక సమాజ మందిరం కట్టించాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే మన జనులను ప్రేమించి సమాజ మందిరం కట్టించాడు అంటున్నాడంటే ఇతను మన జని ఆ జనులకు తగినవాడు కాదనమాట, ఆ జనాంగానికి చెందినవాడు కాదనమాట. ఖచ్చితంగా సమాజ మందిరాలు ఎవరికి ఉండేవి అంటే ఇస్రాయేలీలకు ఉండేవి. ఇప్పుడు ఇస్రాయేలీల కొరకు ఇతడు కట్టిస్తున్నాడు అంటే ఆ చెప్పబడేటప్పుడు మన జనులకు అవసరమైంది కట్టించాడంటే వాస్తవంగా శతాధిపతికి సమాజ మందిరంతో పని లేదు, అతను కన్యడు. అయినా ఈ ప్రజల ఇబ్బందిని చూసి, ఈ ప్రజల అవసరతను చూసి, ఈ ప్రజలకు ఏదో మంచి చేయాలని ఆలోచించి అన్నిటికంటే ఉత్తమమైనది అందరూ కూడుకొని దేవుని స్మరించడానికి, స్తుతించడానికి వీలు కలిగిన ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి అతడు. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచిస్తే శతాధిపతిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఒకటి, దాసులను ప్రేమిస్తున్నాడు, దాసుల కొరకు మరొక దగ్గర బ్రతిమలాడుతున్నాడు. రెండవ విషయం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలను గుర్తించి వారికి అవసరమైంది, ముఖ్యంగా చెప్పాలి అంటే శరీరానికి అవసరమైన దానికంటే కూడా ఆధ్యాత్మిక విషయాలలో అవసరమైన ఒక సమాజ మందిరాన్ని నిర్మించిన చరిత్ర కలిగిన వాడు ఈ శతాధిపతి. ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. మన దాసులను ప్రేమించే స్థితిలో మనం ఉన్నామా పై అధికారులుగా ఉంటే? ఒకవేళ దాసులుగా మనం ఉంటే మన యజమానులకు లోబడి మనం నేర్చుకున్న 5 సంగతులు కలిగిన వారిగా మనం ఉన్నామా ఆలోచించాలి. ఇక రెండవది, నీకంటూ ఒక అధికారం ఉంటే, దేవుడు నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచితే దేవుని పిల్లల కొరకు నువ్వేదైనా చేయగలిగిన స్థితిలో ఉన్నావా? లోక సంబంధుల కొరకు నువ్వు చేస్తే నువ్వు చేసేదాని వలన ఈ లోకంలో వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారేమో, ఈ లోకంలో సుఖాన్ని అనుభవించి వాక్యం తెలియకుండానే మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారేమో, కానీ దేవుని పిల్లల కొరకు నువ్వు చేస్తే ఆ పిల్లలు ఆధ్యాత్మికంగా బలపడి నిత్య జీవానికి వెళ్తారు. నీవు సత్క్రియ చేసినందువలన చిమ్మెట కొట్టని, దొంగలు కన్నము వేయనటువంటి ఆ అక్షయమైనటువంటి ధనాన్ని సంపాదించుకుంటావు. ఒకసారి ఆలోచన చేయండి, మనం చేసే, మనం పెట్టే ఖర్చు, మనం చేసే పని, మనం చేసే సహాయం, మనం మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, నువ్వు ఏ రూపంలో సహాయం చేసినా ఎవరికి చేస్తున్నావు? నువ్వు చేసేదాని వలన నీకేదైనా ఉపయోగం ఉందా లేదా? అలానే మిగిలిన వారికి చేయొద్దని నేను చెప్పట్లా, కానీ లోక సంబంధమైన వ్యక్తులకు చేయడమే నీ ధ్యేయం కాదు. ఆధ్యాత్మిక విషయాలలో అభివృద్ధి చెందేవారిని, అభివృద్ధి చెందించడానికి నీ వంతు సహకారం నువ్వు అందించగలిగితే, ఎప్పుడైనా దైవ సంబంధమైన విషయాలు నీకు సహాయం అవసరమైతే వాళ్లే నీ తరపున దేవుని దగ్గర విజ్ఞాపన చేయగలరు. ప్రియులారా, బైబిల్లో మనం చాలామందిని చూస్తాం. ఉదాహరణకు దోర్కగారు ఉన్నారు, ఆమె విధవరాండ్రకు సహాయం చేసింది. ఒకవైపు శరీర సంబంధమైన ధర్మకార్యాలు చేసింది, మరొక వైపు సత్క్రియలు చేసింది. ఆమె మరణించినప్పుడు విధవరాండ్రు పరిశుద్ధులు అందరూ కలిసి పేతురు గారిని బ్రతిమలాడుతున్నారు. ఆమె బ్రతికుండగా మాకెంతో సహాయం చేసింది, దయచేసి ఆమెను బ్రతికించవా అని. పిల్లలు ఆలోచిస్తే లోకపరంగా ఒకవేళ అలా అడిగిన అడగకపోయినా నీవు గనక ఆధ్యాత్మిక విషయాలలో ఆత్మ సంబంధంగా పెరిగేవారికి నువ్వు సహాయం చేస్తే మాత్రం వారు నీకు కనిపించినా కనిపించకపోయినా, నీ ముందు చేసినా చేయకపోయినా నీ నిత్య జీవం విషయంలో నీ కొరకు ప్రార్థించేవారిగా ఉంటారనే సంగతిని మర్చిపోవద్దు. కానీ ఇలాంటి స్థితిలో చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు. ఈ శతాధిపతి ఒకవైపు తన దగ్గరున్న దాసులను ప్రేమిస్తున్నాడు, మరొకవైపు దేవుని ప్రజలకు ఏది అవసరమో ఆ పని చేస్తున్నాడు. అతను చేసిన మంచి పని ఇప్పుడు తనకు అవసరమైన సందర్భంలో, తన అవసరమే కాకపోయినా తన దాసునికి అవసరం కాబట్టి తనకు అవసరమైన సందర్భంలో వారు వెళ్ళి ప్రభుని బ్రతిమలాడుతున్నారు. ఎందుకు బ్రతిమలాడుతున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఈ శతాధిపతి చేసే మేలు అంత గొప్పది కాబట్టి. అందుకే బైబిల్ మనకు నేర్పించేది శరీర సంబంధమైన విషయాలలో సహాయం చేయొద్దు లేక ధర్మకార్యాలు చేయొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ అది చేసే నువ్వు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో ఏమైనా సహాయం చేస్తేనే నీ పేర నీ అకౌంట్లో అక్షయమైన ధనం చేరుతుంది. అదే రేపు దేవుడు నిన్ను తూచేది, లేదా దానిని బట్టే దేవుడు నిన్ను పరిగణించేది, నిన్ను మెచ్చుకుని ఒక మాట పలికేది. ఇది మర్చిపోవద్దు మీరు. శరీర సంబంధమైనవి చేసినా చేయకపోయినా ఆధ్యాత్మిక సంబంధమైనవి ఖచ్చితంగా చేస్తేనే నువ్వు ఎంత ఖర్చు పెట్టవు, సమయమైనా ఆర్థిక పరిస్థితులైనా ఏ మాట సహాయమైనా ఇవన్నీ నీ అకౌంట్లో చేరతాయని శతాధిపతి ద్వారా దేవుడు మనకి రాత్రి తెలియజేస్తూ ఉన్నారు.
ఇక మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని అతని నుంచి మనం చూడగలిగినట్లయితే వెంటనే యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పారు, నేను వచ్చి బాగు చేస్తాను అని. వెంటనే మనం చూసి ఒకసారి మత్తయి సువార్తను చూసి లూకా సువార్త దగ్గరికి వద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్తున్నాడు. నేను వచ్చి స్వస్థపరుస్తాను అన్నారు యేసుక్రీస్తు వారు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడవు, నేను పాత్రుడను కాను అంటున్నాడు. ఇదే సందర్భాన్ని లూకాసు వార్తలు ఏమి రాయించారో చూద్దాం. మనం ముందే చెప్పుకున్నాం, మత్తయి సువార్తలో శతాధిపతి వెళ్ళినట్టు కనిపించింది, లూకాసు వార్తలో పెద్దలు వెళ్ళినట్టు కనిపించింది. ఇప్పుడు ఆ పెద్దలతో మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నేను వచ్చి స్వస్థపరుస్తా అన్న మాట యేసుక్రీస్తు వారు పెద్దలతో చెప్పారు. అలాగే పెద్దలతో పాటు బయలుదేరి ఆయన వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 6వ వచనం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. నేను వచ్చి స్వస్థపరుస్తాను అన్నప్పుడు ఆ మాట ఎవరితో చెప్పారో మీరు గమనించాలి. ఇప్పుడు ఆ వచ్చిన పెద్దలతో కలిసి యేసుక్రీస్తు వారు అతని ఇంటికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, అంటే పంపించిన పెద్దలను చూసి లేక స్నేహితులను చూచి, మీరు ఆయన యుద్ధకు వెళ్ళి ప్రభువా శ్రమపుచ్చుకు, అంటే బహుశా ఇక్కడ పెద్దలు కాదేమో, ఆయన దగ్గర ఉన్నటువంటి స్నేహితులై ఉంటారు. వెళ్ళింది పెద్దలు, ఉన్నవారు స్నేహితులై ఉంటారు. స్నేహితులతో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళి ఆయన వచ్చేస్తున్నారు, ఇంటిలోనికి వచ్చేస్తాడేమో, ముందే ఎదురు వెళ్ళి ఒక మాట చెప్పండి, ప్రభువా శ్రమపుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేనెంచుకోలేదు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుకే నేను నీ దగ్గరకు రాలేదు. అంటే నేను నీ దగ్గరకు వచ్చే స్థితి లేదు, నువ్వు నా ఇంటిలోనికి వచ్చే అంత పరిస్థితి నాలో లేదు. అంటే ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి ప్రియులారా. ఏంటి, యేసుక్రీస్తు వారితో వేల వేల సమూహాలు ఉన్నారు కదా, అందరూ విశ్వసించే వెళ్ళారా, అందరూ భక్తితోనే వెళ్ళారా? లేదండి. ఆహారం కొరకు వెళ్ళిన వారు ఉన్నారు, స్వస్థతల కోసం వెళ్ళిన వారు ఉన్నారు, తప్పులు పడదామని వెళ్ళిన వారు ఉన్నారు, ఈయన ఏం చేస్తాడు చూద్దామని వెళ్ళిన వారు ఉన్నారు. రకరకాల ప్రజలు వెళ్ళినప్పుడు వెళ్ళేవారిలో ఎవరిలోనూ ఆయన దేవుని కుమారుడేమో, ఆయన గొప్ప వ్యక్తి ఏమో, మా స్థితిని బట్టి వెళ్తే, మా అంతరంగంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆయన మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఏమని అంటారేమో అని భయపడిన వారు ఎవరు లేరు. ఆయన మీద పడిపోయారు జనాలు. కానీ ఈ శతాధిపతి చేస్తున్న పని ఏంటో తెలుసా, అమ్మో నా దాసుని కొరకు వేడుకోవడానికి నేను వెళ్ళేంత పరిస్థితి నాకు లేదు, కాబట్టి దయచేసి పెద్దలారా మీకు నేను సహాయం చేశాను కదా, మీరు నా దాసుని విషయంలో నాకు సహాయం చేయండి, ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన స్వస్థపరచమని ఒక మాట సెలవిమ్మని అడగండి అని పంపించాడు. ఇక ఆయన ఎప్పుడైతే ఆయనే బయలుదేరి వచ్చేస్తున్నారో, దగ్గరకు రాగానే చూసిన ఆయనకు, అమ్మో ఆయన వచ్చేస్తున్నాడు, నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను, నేను తగినవాడను కాను అంటున్నాడు. కానీ మనం ఆలోచిస్తే నిజంగా తగినవాడు కాదా అతను? శతాధిపతి కదండి. ఒకవేళ యేసుక్రీస్తు వారి ఇంటికి వెళ్తే అతనికి ఏదైనా పెట్టడానికి ఆ మాత్రం పరిస్థితులు ఆ వ్యక్తికి లేవంటారా? లేదా యేసుక్రీస్తు వారితో కొంతమంది శిష్యులు ఉండేవారు, ఇంకా జనాలు ఉండేవారు, కాబట్టి వారందరూ వెళ్తే వారికి పెట్టడానికి తగిన అల్పాహారం అతని దగ్గర లేదంటారా? లేదా వారు కూర్చోబెట్టడానికి కుర్చీలు లేవంటారా? అంత పేద స్థితిలో అతను ఉన్నాడంటే కాదు. అతను శతాధిపతి అని చదువుకున్నాం, 100 మంది మీద అధికారాన్ని చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు వెళితే మంచిగా చూసి సన్మానించి పంపించగలిగిన స్థితి అతనిది. తన వెంట వెళ్ళిన వారందరినీ చూడగలిగిన స్థితి అతనిది. మరి అలాంటి స్థితి కలిగిన ఆ వ్యక్తి ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే, నేను కన్యుడను, ఈయన గొప్పతనాన్ని గుర్తించాను, కానీ ఇంకా నా స్థితి పూర్తిగా ఆయనని విశ్వసించి నా ఇంటిలోనికి ఆహ్వానించే పరిస్థితిలో నేను లేను. ఆయన ఎవరనుకున్నావు, చాలా గొప్ప వ్యక్తి. యేసుక్రీస్తు వారంటే మీరు ఒకవేళ, అంటే మిగిలిన వాళ్ళను వాళ్ళ బట్టి మనం ఆలోచిస్తే, మీరొకవేళ మావాడు మా ప్రభు అని మీరు అనుకోగలరేమో, కానీ మా దృష్టిలో మాత్రం ఆయన చాలా గొప్పవాడు. ఆయన నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను, నేను వెళ్ళి పిలిచేంత గొప్పవాడిని కూడా కాను అంటున్నాడు. ఎవరు, ఒక శతాధిపతి. నిజంగా మాట చూసినప్పుడు ఎంత తగ్గింపో.
ప్రియులారా, మనం ఆలోచిస్తే ఈ మాట చదువుతున్నప్పుడు మనకి శంకర్ గారి జ్ఞాపకం వస్తూ ఉంటారు. శంకర్ గారు చేసిన పని ఏంటి? ఆయన కూడా అధికారం కలిగిన వాడే, ఆయన సుంకాన్ని వసూలు చేసే వ్యక్తే. కానీ యేసుక్రీస్తు వారు దేవాలయంలోనికి, క్షమించాలి, దేవాలయంలోనికి వెళ్ళడానికి కూడా ధైర్యం చాలక, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అది అతని తగ్గింపు. ఆ తగ్గింపే అతని నీతిమంతునిగా తీర్చింది. ఈరోజు ఈ వ్యక్తి చేస్తున్న పని ఏంటి అంటే, ఆయన నా ఇంటిలోనికి రావడానికి నేను తగను, నేను వెళ్ళి ఆయనను పిలిచే పరిస్థితులు నాకు లేవు, నేను వెళ్ళడానికి లేవు, నా ఇంటికి రావడానికి లేదు అని యేసుక్రీస్తు వారిని గొప్ప స్థాయిలో ఊహించి తన మాటలలో వ్యక్తం చేస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ మాటలు ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నవి కాదండి. మీ ప్రభు అండి చాలా గొప్పవాడని విన్నానండి, అంత గొప్పవాడిని ఏం పిలుస్తాంలే అన్నట్లు లేవు. ఆయన నిజంగా గొప్పవాడు, అంత గొప్ప వ్యక్తి నా ఇంటిలో రావడానికి, నేను చాలా సామాన్యుడను, నా పరిస్థితి అలాంటిది కాదు. కానీ నేను ఆయన గురించి విన్న మాటల ప్రకారం ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. ఎంత విశ్వాసం అండి. మనమైతే నిజంగా ప్రియులారా, కొన్ని సందర్భాలు ఆలోచిస్తున్నప్పుడు మనమైతే క్రైస్తవులుగా పిలువబడతాము, దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆశించేది ఏంటి అంటే వాళ్ళ మన మీద చేతులుంచి ప్రార్థించాలని, లేకపోతే ఇంటి లోపలికి వచ్చి ప్రార్థన చేయాలి అని అలా కోరుకుంటూ ఉంటారు. అంటే అలా కోరుకోవడం తప్పని నేను అనడం లేదు, కానీ ఈ వ్యక్తి ఆలోచించే విధానం ఏంటి అంటే, ఆయన నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడేనా, నా బ్రతుకు బాగుందా, నా పరిస్థితులు బాగున్నాయా, ఒకవేళ నేను మంచివాడినైనా నా పరిస్థితులు బాగున్నా, ఆయన మాత్రం గొప్ప మహోన్నతమైన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడను కాను, నేను యోగ్యుడను కాను, నేను పాత్రుడను కాను. నిజంగా ఎంత తగ్గించుకుంటున్నాడండి ఆ వ్యక్తి, గొప్ప అధికారంలో ఉన్న వ్యక్తి ఎంతలా తగ్గించుకుంటున్నాడో ఒకసారి మీరు ఆలోచన చేయాలి ప్రియులారా. అంటే ఆ వ్యక్తి చేస్తున్న పనేంటి అంటే, యేసుక్రీస్తు వారిని గూర్చి వింటున్నాడు, యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు, ఆ గొప్పతనాన్ని అంగీకరించి ఆ యేసుక్రీస్తు వారి గొప్పతనం ముందు నాకున్న స్థితి చాలా చిన్నది అనుకున్నాడు. అందుకే తనను తాను తగ్గించుకుంటున్నాడు ప్రియులారు, తనను తాను చాలా తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకొని కబురు పంపించాడు స్నేహితుల ముందుగానే, వద్దు నా ఇంట్లోనికి రావద్దు అని. ఇంకా మనం చూసినట్లయితే ఒక మాట మనం చూడాలి, 8వ వచనం, లుకాసు వార్త 7:8. 7:8 కూడా చదువుదాం. లుకాసు వార్త 7:7-8 చదువుదాం. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేనెంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఏం కోరుకుంటున్నాడండి ఆ వ్యక్తి? ప్రభువా, ఎలాగో వచ్చారు కదా, ఒక్కసారి మా ఇంట్లోనికి రారా, ఒక్కసారి నా దాసుడిని ముట్టరా అడగట్లేదు. ఇక్కడ మరొక అద్భుతమైన మాట అండి, ఆ దాసుడు ఈ యజమాని ఇంటిలో పడున్నాడు. అంటే ఎంత ప్రేమిస్తున్నాడో అతన్ని ఆలోచించాలి. ఒక దాసుడు, అతనికి ఒక ఇల్లు ఉంటుంది, అతనికి ఒక కుటుంబం ఉండుంటుంది కదా, కానీ ప్రియమైన ఈ దాసుని తన ఇంటిలోనే పెట్టుకున్నాడు ఇతను. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్తే అతని ఇంటికే వెళ్ళాలి కాబట్టి వద్దని చెప్తున్నాడు. కానీ ఏం కోరుకుంటున్నాడంటే, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు. అంటే యేసుక్రీస్తు వారి మాటకి అంత శక్తి ఉందని చుట్టూ ఉన్నవారు, తనను వెంబడిస్తున్న వారు గుర్తించలేదు, కానీ ఎక్కడో ఉన్న అన్యుడైన ఒక వ్యక్తి గుర్తించాడు ప్రియులారా. అందుకే వాక్యం దగ్గర ఉన్నవారికంటే దూరంగా ఉన్నవారికి బాగా అర్థమవుతుంది. మాకంతా తెలుసు, ఇది మాదే, మా పూర్వీకులదే, మా పితరుల నుంచి మేము నేర్చుకుంటుందే అనే భ్రమలో ఉండి సత్యానికి దూరంగా ఉంటున్నాం మనం. నిజంగా దూరంగా ఉన్నవారు ఏం చేస్తారంటే, అమ్మో ఇంత విలువైన వాక్యం మాకు లేదే అని పరుగులు తీస్తూ ఉంటారు. సత్య సంబంధమైన వాక్యం దొరుకుతున్నప్పుడు ఏ ప్రాంతంలోనైనా. ఈరోజు మనం గమనించవలసిన విషయం, ఎందుకు నేను ఈ మాట అన్నాను అంటే, తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇశ్రాయేలీలలోనైనను నేనెంతటి విశ్వాసమును చూడలేదు అని. అంటే విశ్వసించవలసిన ఇశ్రాయేలీలే యేసుక్రీస్తు వారిని విశ్వసించడం లేదు, ఆయన గొప్పతనాన్ని విశ్వసించడం లేదు. కానీ ఒక అన్యుడయ్యుండి, ఒక అధికారం కలిగి ఉండి, ఒక దాసుని కొరకు యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని గుర్తించి ఆ గొప్పతనాన్ని మనపూర్వకంగా విశ్వసించి పలుకుతున్న వ్యక్తి ఆ మాట. ఆలోచిస్తే ప్రియులారా ఏమంటున్నారంటే, మాట మాత్రం సెలవివు చాలు ప్రభువా, నువ్వు మాట ఇచ్చినా జరుగుతుంది, ఎందుకంటే నీ మాటలో శక్తి ఉంది, ఎందుకంటే నీ మాట యొక్క గొప్పతనం ప్రజల్లో జరుగుతున్న విధానాన్ని నేను చూసినప్పుడు, మీరు మాటిచ్చినా జరుగుతుంది, మీ వస్త్రపు చెంగు ముట్టుకున్నా జరుగుతుంది, మీరు వచ్చి చేసినా జరుగుతుంది, ఏ విధంగానైనా మీ వలన ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ గొప్పతనం, క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని ఆ వ్యక్తి గుర్తిస్తున్నాడు. ఒక అన్యునిగా ఉండి
అందుకే అతను చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఒకవేళ పెద్దలను పంపించి నేను మీకు సమాజ మందిరాన్ని కట్టించాను కదా, మీరు వెళ్ళి యేసుక్రీస్తుని మా ఇంటికి తీసుకురండి నా దాసుడి కొరకు అని చెప్పొచ్చు. ఆ పరిస్థితి అతనికి ఉంది, కానీ అలా చెప్పడం లేదు. అలాగే యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు ఎలాగో వచ్చేసావు కదా ప్రభువా, రెండడుగులే కదా నా ఇంటిలో నీకు వెయ్యి అని అడగొచ్చు. అది కూడా అడగడం లేదు. అసలు నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడిని కాను, బాబోయ్ నువ్వు నా ఇంట్లోనికి రావద్దు. అసలు తన స్థితిని ఒప్పుకుంటున్నాడు ఒక ఎత్తు, యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని గుర్తిస్తున్నాడు రెండవ ఎత్తు. ఈ స్థితిని చూసిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఇప్పుడు మనం 8వ వచనంలో చూడాలి. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు, నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారితో చెప్పెను. ఒకవేళ నా ఇంటిలోనికి రావడానికి ఆయన వస్తుంటే నేనేదో పేదరికంలో ఉన్నానో లేకపోతే నేను మరొక స్థితిలో ఉండి వారికి కావలసిన సపర్యలు చేయలేనని అనుకుంటారేమో. నా స్థితి అయితే గొప్పదే. అధికారం కలిగిన వ్యక్తి స్థితి ఎలా ఉంటుందో నేను ఎరిగిన వాడనే, ఎందుకంటే నేను ఒక యజమానిని, నా కింద సైనికులు ఉన్నారు, నేను ఒకడు రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు. లోక సంబంధమైన అధికారం కలిగిన నేనే ఇలా ఉంటే, సాక్షాత్తు దైవ సంబంధమైన అధికారం కలిగి తండ్రి చేత పంపబడిన ఆయనను గూర్చి ఆ వ్యక్తి విశ్వసించిన విషయం ఏంటో తెలుసా, నేను పొమ్మంటేనే ఒకడు పోతుంటే మీరు మాట సెలవిస్తే చాలు, శరీర సంబంధంగా లోక సంబంధమైన అధికారం కలిగిన నేను మాటిస్తేనే ఇక్కడ జరుగుతుంది. మరి సాక్షాత్తు పరలోకపు తండ్రి అధికారం కలిగి ఈ లోకానికి వచ్చిన మీరు మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడడా? కాబట్టి మీ మాట చాలు ప్రభు, మీ మాట చాలు. మీరు శ్రమ పుచ్చుకోవద్దు, మిమ్మల్ని కష్టపెడుతున్నాను అనుకోవద్దు, మీరు మాటిస్తే నా దాసుడు బాగుపడతాడు అని విశ్వసిస్తున్న వ్యక్తి ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు అతను చెప్పిన మాటలు ఆ స్నేహితులు వెళ్ళి చెప్పినప్పుడు ఏమని ఆయన మాట్లాడుతున్నారు ఒక మాట చూస్తే, ఈ స్నేహితులు వెళ్ళారు యేసుక్రీస్తు వారికి చెప్పారు, అయ్యా ఆయన మాట సెలవిచ్చారు, మిమ్మల్ని శ్రమ పుచ్చుకోవద్దన్నారు, ఆయన ఇంటిలోనికి మీరు వెళ్ళడానికి ఆయన పాత్రుడు కాడట, అందుకే ఆయనే మీ దగ్గరికి స్వయంగా రాలేకపోయాడ, ఆ పరిస్థితి నాది కాదు అని. అంతే తప్ప అధికారం ఉంది కాబట్టి రాలేక కాదు, కానీ తన స్థితిని బట్టి తగ్గించుకుని రాలేదట అని విషయాలు చెప్పగానే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూద్దాం. లూకాసు వార్త 7:9 వచ్చిన ప్రియులారా, లూకాసు వార్త 7:9 వచ్చిన యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి. యేసుక్రీస్తుకి ఆశ్చర్యం కలిగిందండి, అంటే అప్పటి వరకు ఆయన చుట్టూ ఉన్నవారు చేస్తున్న క్రియలు ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదా? ఆయన చుట్టూ ఉండి అన్ని చూస్తూ మాట్లాడుతున్న వారి మాటలు ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించలేదా? కలిగించలేదు, ఎందుకంటే విశ్వాసముతో కూడిన మాటలు వారి నోట ఎప్పుడు సరిగా రాలేదు, ఎప్పుడు సరిగా రాలేదు. ఈయన మా ప్రభువు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మా కొరకే వచ్చాడు, మా కొరకే చేస్తున్నాడు, కాబట్టి మేము చేయించుకుంటున్నామన్న చందన ఉన్నారే తప్ప ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు అంటే ఈ శక్తి ఆయనకు ఎక్కడిది, ఎవరి వలన పంపబడ్డారు, ఎవరి వలన ఇవి చేయిస్తున్నారు, ఈయన ఎందుకొరకు వచ్చారు, ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తితో కలిసి మేము జీవిస్తున్నామా అన్నంత స్థితి వారిలో ఎవరికీ రాలేదని చెప్పొచ్చు ప్రియుల. ఒక మాటలో చెప్పాలంటే శిష్యుల్లోనూ అది లేదు పూర్తి స్థాయిలో, ప్రజలలోనూ అది లేదు, కానీ ఒక అన్యుడు ఆ విషయాన్ని గ్రహించాడు. అందుకే అతను చెప్తున్న మాట, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, యేసు ఈ మాట విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి, అమ్మో ఏంటి ఇంత విశ్వాసం కలిగిన వారు ఉన్నారు అన్నిల్లో. ఆశ్చర్యపడటం అంటే ఎలా ఫీల్ అయి ఉంటారు, జనాలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఆ మధ్యలో ఈ శతాధిపతి యొక్క స్నేహితులు వెళ్ళి ఆ శతాధిపతి చెప్పిన మాటలు ఆ వ్యక్తికి చెప్పినప్పుడు, యేసుక్రీస్తు వారికి చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఫీల్ అవుతున్నారంటే అమ్మో ఇంత విశ్వాసం కలిగిన వారు ఉన్నారు అన్నిల్లో, ఇంతటి విశ్వాసం ఇస్రాయేల్లో కూడా లేదు బాబు. ఇస్రాయేల్లో కూడా లేదని చెప్పడానికి కారణం ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలోను ప్రవక్తల వచనాలలోను ఎన్నో విషయాలు నా గురించి వ్రాస్తే అన్నీ విన్నారు, అన్నీ చదివారు, అన్నీ గ్రహించారు, కానీ నేనే ఆయనని మాత్రం అనుకోలేకపోతున్నారు. పోని చదివిన వాటిని బట్టి అనుకోలేకపోయినా నేను చేస్తున్నవి చూస్తున్నారు కదా, ఇప్పుడైనా ఆలోచించాలి కదా, కేవలం నేనేదో చిన్న చిన్నవి చేస్తున్నానా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాను, రోగులను బాగు చేస్తున్నాను, చనిపోయిన వారిని లేపుతున్నాను, ఆహారాన్ని పంచిపెడుతున్నాను, పంచిపెట్టిన ఆహారం మిగిలేలా చేస్తున్నాను,
ఇన్ని చేస్తున్నప్పుడైనా ఇలాంటి కార్యాలు చేయాలి అంటే కేవలం దేవుని కృప దేవుని తోడు ఉండాలనే సంగతి ధర్మశాస్త్రం ఎరిగిన ఇశ్రాయేలుకి తెలియలేదా? తెలియలేదు. కానీ ఎవరికి తెలిసింది? ఒక అన్యునికి తెలిసింది. ఏమని? ఈయన గొప్ప శక్తిమంతుడు, ఇతను మాట సెలవిచ్చినా జరుగుతుంది, అంత గొప్ప వ్యక్తి నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. ప్రియులారా, అతని జీవితంలో కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు అతని మనస్సులో ఉన్నది కానీ అతని మనస్తత్వం కానీ, అంటే అతడు దాన్ని ఏమంటారు, సేవకులను ప్రేమించే తీరు కానీ లేక ప్రజలలో కొరతగా ఉన్న వాటిని గుర్తించి సహాయం చేసే తీరులో కానీ, ఒక గొప్ప స్థితి కలిగిన వ్యక్తి ముందు తన స్థితిని తగ్గించుకునే పరిస్థితి కానీ మనం ఆలోచించినప్పుడు నిజంగానే ఇలాంటి వారు చాలా తక్కువ కదా. అందుకే ఆశ్చర్యం కలిగింది యేసుక్రీస్తు వారికి. ఎందుకంటే రోజు ఆయన చుట్టూ చూస్తున్న వాళ్ళ తక్కువ మంది కదా అన్యులు ఆయన చుట్టూ తిరిగింది. ఆ అన్యులలో అధికారం కలిగిన వారు చాలా తక్కువ కదా. ఎక్కువ ఎవరున్నారు ఆయన చుట్టూ? స్వజనులే, ఇస్రాయేలీలే. ఎందుకున్నారు? నిత్య జీవపు మాటలు కలిగిన వాడు కాబట్టి వినాలని ఉన్నారా? కాదు ప్రిలారా, రొట్టెల కోసం, స్వస్థత కోసం ఏవో కార్యాలు చేస్తారని మాత్రమే విశ్వసిస్తున్నారు. వారి విశ్వాసాన్ని యేసుక్రీస్తు వారు చూస్తున్నారు, ఈ వ్యక్తి కనపరిచిన విశ్వాసాన్ని కూడా చూస్తున్నారు. అందుకే అప్పటి వరకు చూడని ఒక గొప్ప అద్భుతమైన సన్నివేశాన్ని చూడగానే ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారికి ఆశ్చర్య కలిగింది. ఇంత గొప్ప వ్యక్త, ఇంత గొప్పగా నన్ను గుర్తించాడా, నన్ను చక్కగా అర్థం చేసుకోగలిగాడా, ఎంత మంచి వ్యక్తి తను అనుకుని వెంటనే అతను చెప్పిన మాట ప్రకారమే జరుగునుగాక అని పంపించారు. వెంటనే ఆ దాసుడు స్వస్థత పొందినట్లు చూస్తాం ప్రియులారా. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మత్తయి సువార్తలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఒకసారి ఆ మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 10వచనంలో కూడా ఉంది. ఈ మాట చదువుకొని 10, 11 వచనాలు చదువుకుందాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నా. నేను చెప్పే మాట ఖచ్చితం. నేను గమనించినంత వరకు ఇంతటి విశ్వాసం ఇశ్రాయేలులో ఎవరికీ లేదు. ఒకరికి కాదండి, ఎవరికీ లేదు. విశ్వాసం ఉందేమో కానీ ఇంతటి విశ్వాసం లేదు. ఇశ్రాయేలీలలో కొందరికి విశ్వాసం ఉందేమో కానీ అందరికీ లేదు. ఆ ఉన్న విశ్వాసం కూడా ఇలాంటి విశ్వాసం లేదు. కానీ ఇశ్రాయేలీలలోని ఎవరికీ లేని గొప్ప విశ్వాసం ఎవరు అంటే ఈ శతాధిపతి. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ 11వ వచనంలో అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండునని మీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇలాంటి విశ్వాసం కలిగిన వారు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుంటారు. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో. ఎందుకు వారితో కూర్చుంటారు? దేవుడు చెప్పారు కదా, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, వారి దేవుడిని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను. ఎందుకు అంటే దేవుడెవరో తెలియని సమయంలో దేవుడెవరో గుర్తించి లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుని యందు విశ్వాసం ఉంచి తాను ఎక్కడికి వెళ్లాలో తెలియకపోయినా బయటకొచ్చి దేవుడు చెప్పిన బాటలో పయనించిన వ్యక్తి అండి అబ్రహాము గారు. అందుకే ఎవరైతే ఆయనకు వలె విశ్వసిస్తారో అలాంటి వారందరికీ అబ్రహాము గారు తండ్రి. అలాంటి విశ్వాసం ఈ శతాధిపతిలో ఉంది, ఈ శతాధిపతిలో ఉంది. అందుకే అతని చాలా మెచ్చుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు అతని విశ్వాసాన్ని చూసి. ఈరోజు మన విశ్వాసాన్ని ఒకవేళ వాడు చూస్తూ ఉంటే, తండ్రి కుమారులు, మన పరిస్థితి ఏంటి? నిజంగా క్రీస్తుని విశ్వసించామని చెప్పుకుంటున్న మనలో విశ్వాసానికి తగిన క్రియలు ఉన్నాయా? అవి లేకపోతే క్రియలు లేని విశ్వాసం మృతం. చనిపోయిన దానితో సమానం. కానీ చనిపోయినట్లుగా మనం ఉండకూడదు, పునరుద్ధానం కలిగిన వారిగా మనం జీవించాలి ప్రియులారా. ఒకనాడు అబ్రహాము గారు దేవుడెవరో తెలియకపోయినా దేవుడు ఉన్నారని నమ్మి దేవుడు చెప్పే ప్రదేశానికి వెళ్ళడానికి ఏమాత్రము వెనుకాడకుండా వచ్చారు. అదే విశ్వాసాన్ని తన కుమారునికి నేర్పారు. అదే విశ్వాసాన్ని ఆ కుమారుడు తన కుమారుడైన యాకోబు గారికి నేర్పారు. అందుకే వారితో కూర్చుంటారట ఇలాంటి విశ్వాసం కలిగిన వారు. ఇది లేని వారు వెలుపల చీకటిలోనికి త్రోయబడతారట, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉంటుందట. ఇక్కడ మనం గమనిద్దాం ప్రియులారా, ఒక అన్యునిగా ఉన్న ఇతనుకున్న విశ్వాసం ఇస్రాయేలీలుగా పిలువబడుతున్న వారికి లేదు.
ఇలాంటి వ్యక్తులు అబ్రహాము ఇస్సాకు యాకోబు గారులతో కూర్చుంటారు. ఇశ్రాయేలులుగా పిలువబడి మాకు రాజుగా వచ్చాడు మెస్సీ అని చెప్పుకున్నవారు కానీ, దేవుడే మా దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడని చెప్పుకున్న ఇశ్రాయేలులు కానీ ఆబ్రహాము ఇస్సాకు యాకోబులతో కూర్చునే స్థితిని కోల్పోయిన వారుగా కనబడుతున్నారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఈ రాత్రి దేవుడు మనలను ప్రేమించి ఈ తరములో పుట్టించి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరిగిస్తూ దూరముగా ఉన్న సత్యవాక్యాన్ని నీ దగ్గరగా తెస్తే దాన్ని నువ్వు చేర్చుకుంటున్నావా, త్రోసివేస్తున్నావా? ఒకవేళ త్రోసివేసే స్థితిలో ఉంటే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న నాటి ఇస్రాయేల్ ప్రజల పరిస్థితి మంది కూడా. కానీ అలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకోవటం లేదు. ఒక శతాధిపతికున్న విశ్వాసం మనలో కనబడాలని కోరుకుంటున్నాడు. ఆకాశము నుండి పరిశీలిస్తూ చూస్తున్నాడు. మనమేం చేస్తున్నామంటే, ఆయన చూస్తున్నారని తెలుసు, పరిశీలిస్తున్నారని తెలుసు, ప్రతిఫలమిస్తారని కూడా తెలుసు. అయినా సరే ఆయన ఇచ్చే ప్రతి అవకాశాన్ని త్రోసివేసుకుని రక్షణను నిర్లక్ష్యపరిచి ప్రతి విషయంలో దేవునిని బాధపెట్టి ఆయన కుమారుని మరలా సిలువ వేసి ఒక రకంగా చెప్పాలి అంటే ఈ లోకరాజ్య సంబంధులుగా వెలుపల చీకటిలోనికి త్రోయబడి కటిక చీకటి గల బిలములో బాధపడి పండ్లు కొరుకుతూ ఏడుస్తూ ఉండే స్థితికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. కానీ రాత్రి మరొకసారి ఆయన అవకాశం ఇస్తూ అడుగుతున్నాడు, శతాధిపతిలో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా, నాటి ఇస్రాయేలులో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా దగ్గర ఉండి ధర్మశాస్త్రాన్ని విన్నవాడు కాదు ఆ వ్యక్తి శతాధిపతి. యేసుక్రీస్తు వారి వెంటే ఉండి రోజు వింటున్న వ్యక్తి కాదు. దూరంగా ఉండి ఆ నోట ఈ నోట విన్న మాటల ప్రకారమే యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని గుర్తించాడు. ఈరోజు సత్యం ఎక్కడో వినబడుతుంటే విన్న స్థితిలో మనల్ని మీట్లో ఉన్నవాళ్ళం. దేవుడు ప్రేమించి ఎంతోమంది సత్యాన్ని ప్రకటించే బోధకులను మీ చుట్టూ పెట్టి ప్రతిరోజు మీకు నేర్పిస్తూ ఉంటే కూడా ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు? ఇశ్రాయేలీలా ఉన్నారా, శతాధిపతిలా ఉన్నారా? శతాధిపతిలా ఉంటే మన జీవితంలో జరగవలసిన మూడు పనులు: ఒకటి, నీ కింద దాసులుగా పనిచేస్తున్న వారిని ప్రేమించు. రెండు, ఆధ్యాత్మికంగా పనిచేస్తున్న ఆత్మ సంబంధమైన పనులు చేస్తున్న వారికి సహకరించు. మూడు, సంపూర్ణమైన విశ్వాసాన్ని కనుపరిచి నిన్ను నువ్వు తగ్గించుకో. ఇవన్నీ చేస్తే మనము కూడా అబ్రహాము ఇస్సాకు యాకోబు గారిలో ఉన్న చోటుకి వెళ్ళగలం. లేదు అంటే భయంకరమైన నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. వద్దు ప్రియులారా, అది చాలా భయంకరం. మాటల్లో చెప్తున్నాను అనుకుంటున్నారా? ఆ వేదన అనుభవించిన సేన అనే దయ్యం పట్టిన సందర్భంలో మనం చూస్తాం, అయ్యో అప్పుడే నన్ను పంపించేస్తాకు వచ్చావా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నా సమయం ఇంకా రాలేదే, నన్ను అప్పుడే బాధపరచుకో, ఎందుకంటే అక్కడ బాధ ఎలా ఉంటుందో నేను చూసొచ్చా, నన్ను ఇప్పుడే పంపించొద్దు, కొంతకాలమైన నన్ను ఇక్కడ కనీసం ఉండని అని బ్రతిమలాడుతుందంటే నరకంలో ఎంత భయంకరంగా ఉంటుందో కదా ప్రియులారా. మరి ఆ లోకం ఉందని తెలుసు, ఆ లోకానికి వెళ్ళకూడదని తెలుసు, వెళ్ళకూడదంటే ఏం చేయాలో కూడా తెలుసు. ఇంకా చెప్పాలి అంటే తెలిసిన వారంతా అమాయకులైతే కాదు, తెలివిలేని వారు అస్సలే కాదు, కానీ చాలా సంవత్సరాలుగా సత్యవాక్యాన్ని వింటున్న వారమే. కానీ మన విశ్వాసం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకుందాం. యేసుక్రీస్తు వారికి శతాధిపతిలోని విశ్వాసాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారికి ఆశ్చర్యమేసిందట. ఇంత విశ్వాసమా, ఇంత విశ్వాసమా, ఇంత తగ్గింపా, ఇంత మంచి మనసా? అమ్మో, నా జనులు అనుకున్నవారు లేకపోతే మా ప్రభు అని నన్ను గురించి చెప్పుకుంటున్న వారిలోనే ఎవరిలోనూ లేని విశ్వాసం, ఎక్కడో అప్పుడప్పుడు విన్న మాటల ప్రకారమే తెచ్చుకున్నాడు అంటే ఇలాంటి విశ్వాసం ఉన్నవారికి కాకపోతే ఎవరికి ఇవ్వాలి? కాబట్టి ప్రియుల ఆలోచించండి, ఈ రాత్రి ఒక్కసారి పడుకునే ముందు మీ విశ్వాసాన్ని మీరు పరీక్ష చేసుకోండి. విశ్వాస విషయంలో ఎవరికి వలె ఉన్నారు మీరు? రక్షించబడి దేవుని దగ్గరకు వచ్చిన వారేనా? మరి వచ్చిన తర్వాత మీ బ్రతుకు ఎలా ఉంది, మరలా వెనుకకు వెళ్ళిపోయిందా? అయితే దేవుని నువ్వు బాధిస్తున్నావేమో, ఆయన హృదయంలో నొచ్చుకుంటున్నారేమో, యేసుక్రీస్తు వారిని మరలా సిలువ వేస్తున్నావేమో, ఆయన బాధపడుతున్నారేమో, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావేమో, ఆయన ఏడుస్తున్నారేమో. ఇంతమందిని బాధపెట్టి మరి మనం బాధపడే లోకానికి కాకపోతే సంతోషించే లోకానికి ఎలా వెళ్ళగలమండి? సంతోషించే లోకానికి వెళ్ళాలి అంటే ఈ ముగ్గురిని సంతోషపరచాలి. తండ్రిని సంతోషపరచాలి, కుమారుని సంతోషపరచాలి, పరిశుద్ధాత్మను సంతోషపరచాలి. ముగ్గురు సంతోషించేది ఏ సందర్భం అంటే మనము కలిగి ఉన్న విశ్వాసము, మనము కనుపరిచే విశ్వాసము, మనము చేసే విశ్వాస సంబంధమైన క్రియలను బట్టి మాత్రమే ఇది మనం చేయగలం. దీని ద్వారా వారిని సంతోషపెట్టగలం. ఈ రాత్రి దేవుడు మన నుండి కోరుకుంటుంది ఆయనను సంతోషపెట్టే వారిలో సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి విశ్వాసాన్ని కలిగి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం.
అట్టి కృప దేవుడు మనలోని ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమెన్. ఈ వాక్యమును మీకందిస్తున్న వారు దేవుని సత్యవాక్య పాఠశాల తక్కిళ్ళపాడువారు.